ఏ వ్యక్తులు కూడా కాదనే అవసరమే లేదు మా కృష్ణాంజనేయులు సార్తో సహా. ఎందుకంటే ఆయన ఒక పెద్ద మనిషి, ఒక పెద్ద మనిషి పిల్ల రాజకీయాలు పడితే నడిచేట అయిపోయినాడు పాపం. మనం ఏం చేయలేం, కాకపోతే మాకు ఆ గౌరవం ఎప్పుడు ఉంటుంది మా సినాన్నకు చూస్తే. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు నీతులు చెప్తున్నాడు, నిన్న మొన్న ఆయన మోకాళ్ళ కిందకి ఒక చొక్కా వేసుకొని, అంటే అది వేసుకుంటేనే జుబ్బా లాంటిది ఫాదర్ అయిపోయినట్టు ఆయన చర్చిలో ఫాదర్ అయి ఆయన అన్ని నీతులు చెప్తున్నాడు. మరి అంతకుముందు ఆ పొట్టి షర్ట్లు ఒక్కో షర్ట్ 60,000 లక్ష 2 లక్షల షర్ట్లు వేసుకున్నప్పుడు పేద ప్రజలు పెత్తందారులు తప్ప వేరే మాట్లాడాలి. ఇప్పుడు ఆయన అత్యంత నీతి, ఇందాక ఒక హాస్యాస్పదమైన పదం అన్నాడు ముఖ్యమంత్రి అన్నాడని మా సీనాన్న చెప్పినాడు, ఏమని అధికారం శాశ్వతం కాదన్నాడు జగన్మోహన్ రెడ్డి. మరి 5 సంవత్సరాల్లో ఆయన అది తెలుసుకొని ఉంటే ఈ 11 కాకుండా ఇంకో 10 పరకో వచ్చేటి కదా. మనం అందుకే కదా చెప్తున్నాడు, అది తెలుసుకోకుండా ఉండేదానికే కదా వాళ్ళ నాయన డైలాగ్ను మనం ఇప్పటికీ గుర్తు చేస్తున్నాం. పట్టుమని 10 రాల తల ఎక్కడ పెట్టుకుంటావు రాజేంద్ర అని పిలిచాడు ఆయన పెద్ద ఆయన. మరి ఇప్పుడు మళ్ళీ నీతులు చెప్తే ఎట్లా అంటే, ఒక వాస్తవికత దృక్పథంతో ఎవరైనా మాట్లాడాలి. నేను తప్ప ఆయన తెలుసుకుని ఉంటే పర్వాలేదు. ఆయన ఇప్పుడు ఇందాక అన్నట్టు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించాడు, అన్యాయం చేశాడు ఆయన్ను. ఏం చేశాడు సార్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఏం అక్రమం చేశారు? సాక్షాత్తు మన రాజ్యాంగానికి విరుద్ధంగా లోపలికి వెళ్ళి అందరూ చూస్తుండగా ఈవీఎం పగలగొట్టినాడు. పరిపాపంగా రేపెవరి దగ్గరికి పోతాడు, రేపెవరి దగ్గరికి పోతాడు అని కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్ నిన్ననే ఒక మైనర్ బాలికలో పోక్సో చట్టం కింద కేసు రిజిస్టర్ అయింది, ఆయన పరామర్శిస్తాడా? అంటే ఇటువంటి వాళ్ళందరినీ పరామర్శిస్తాడా? నిజంగా ఈయనకు అంత ఇంగిత జ్ఞానం ఉంటే వెదుటి వారి భార్యలను వ్యక్తిత్వ హనంతో టైర్లతో పోల్చినప్పుడు అమ్మలను, అమ్మ మొగుళ్ళను విధులకి తెచ్చి మహిళలను సభ్య సమాజం తలదించుకునేలా ఏదైతే చట్టాలు తయారు చేస్తారో అక్కడ అవహేళన గురి చేసినప్పుడు ఇది తప్పు అని ఉంటే నిజంగా మేము సినిమా స్వాగతించేవాళ్ళం. అప్పుడేమో ఏదో సినిమాలో మూగబోయినట్టు మూగబోయి ఇప్పుడు ఒక్కసారిగా వచ్చి నీతులు చెప్తున్నాడు. మాకు స్క్రీన్ చూడండి, జగన్మోహన్ రెడ్డి వెనకాల ఉన్నటువంటి మాజీ మంత్రులు చూడండి, వాళ్ళ పద్ధతైన భాష మాట్లాడే మంత్రులు కూడా ఒకసారి చూడండి. నేను అదే చెప్తున్నాను సార్, ఇంకా నెక్స్ట్ ఎమ్మెల్సీ అనంతబాబును అనించి ఈ రేపిస్ట్ సుధాకర్ను వీళ్ళందరినీ అక్రమంగా అని చెప్పి ఈయన పోయి పరామర్శిస్తాడేమో అని. దయచేసి నేను సీనియర్ ద్వారా చెప్పేది ఏంటంటే అది ఆపండి, జనాల్లో ఈ 11 ఎందుకు ఇచ్చామా అని చెప్పి సిగ్గుతో తల వంచుకునేటట్టు పరామర్శలు కానివి. నిజంగా మీకు రియలైజేషన్ ఉంటే సీనన్న ఒక 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 ఆర్డర్ చెప్పాడు, ఏది 40 లక్షల ఓట్లు వచ్చాయి మాకు అని మొన్న ఒకరోజు. ఎస్, మేము స్వాగతిస్తున్నాం. 40 లక్షల మంది మీకు ఓటు వేసినారనే ఇంగిత జ్ఞానం మీరు, ఆ 40 లక్షల మంది మనోభావాలు దెబ్బతినకుండా మీరు ప్రవర్తించండి సార్. ఒక నిమిషం, ఆ 40 లక్షల ఓట్లు, ఓకే 40 లక్షలు కాదు 40% అండి సార్, 40% సారీ, 40% మంది, సారీ 40% ఓట్లు మాకు వచ్చాయి అని చెప్తే ఆ 40% మంది ఓట్లు మీకు వెంటగా నిలబడినప్పుడు ఎందుకేసామా చి అని వాళ్ళకు అనిపించేటట్టు ప్రవర్తన చేయండి. ఎస్, మేము జగన్మోహన్ రెడ్డి అభిమానులుగా వేసామంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రవర్తించే తీరు అలా ఉంది. మేమేం తప్పు చేయలేదు, మేమేం తప్పు చేయలేదు కానీ ప్రజలు మమ్మల్ని ఓడించారు. అంటే ఇక్కడ ప్రజలను దూషిస్తున్నారు మీరు. అది సీనన్న కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఈయన ప్రజలను, అంటే మాదేం తప్పు లేదు, మేము చాలా శుద్ధపూసలం, ప్రజలు తప్పు చేసినారు, మేము ఎంత మంచి చేసినా ప్రజలు తప్పు చేసినారని. ఓకే, ప్రజలు ఎప్పుడు తప్పు చేయరు సార్, ప్రజలు ఎప్పుడు తప్పు చేయరు. 151 వచ్చినాయని విర్రవీగి తొడలు కొట్టి భాష, మనిషి అత్యంత జుగుప్సాకరమైన భాష, ముఖ్యమంత్రి అనే స్థానం నుంచి ఎంతో స్థాయి దిగజారి ఆయన ప్రవర్తించిన తీరు, వీటన్నిటికీ ప్రజలు గుణపాఠం చెప్పారు. మీరు కొద్ది రోజులు ఓపిక పట్టండి. ఓకే, పెన్షన్లు ఎలాగ ఇస్తారు అన్నారు. ఏ, మీ ఊహ కందకుండా ఉదయం 5:30కి లేచి గవర్నమెంట్ ఎంప్లాయీస్ చేసుట సాయంత్రానికి అతి అద్భుతంగా సెక్రటరీ వాళ్ళందరి దగ్గర నంబర్1 చెప్పిన మాట ఎన్డీఏ తూచా తప్పకుండా పెన్షన్లు పంచేటప్పటికీ మీకు ఇంక మాట్లాడడానికి ఏం లేదు, మీకు విమర్శించడానికి ఏం లేదు. ఆయన చెప్తున్నాడు మీరు ఇవి చెప్పారు అమ్మ ఒడి చేయండి, మీరు మీ దగ్గర చెప్పించుకొని చేసే పరిస్థితిలో ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ ఈ ఎన్డీఏ కూటమి బీజేపీ కానీ లేదు. ఎందుకంటే మీ మాట విన్నారు అని తెలిసిన రోజు నుంచి
చెడ్డ పేరు డబుల్ అయితే వస్తుంది. కాబట్టి మీ మాటలు ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారి మాటలో లేదంటే ప్రజలు మేము మాట్లాడుతున్నాం, మీరు జాగ్రత్త, ఏం జాగ్రత్తలు చెప్పాల్సిన అవసరం లేదు. మీ పరిస్థితి చూసుకోండి, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఉన్న 11 మందిలో 6-7 మంది ఎమ్మెల్యేలు కేంద్ర కార్యాలయం అందుబాటులో లేరంట. మీరు చక్కదిద్దుకోండి. ఏంటి ఏంటి ద్వారంపూడి గారికి ఈయన ఇచ్చిన సవాల్ నిలబెట్టుకుంటున్నారా? తర్వాత ద్వారంపూడి గురించి మాట్లాడారు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనే వ్యక్తి మనిషే సార్, మృగమా అతను? ఒక మహిళా ఎంపీని పక్కన పెట్టుకొని లేదా ఒక మహిళలను పెట్టుకొని అతను మాట్లాడిన భాష, లేదా మా మహిళలు, వీర మహిళలు అక్కడికి వెళితే వాళ్ళ మీద మందు దాపిచ్చి రౌడీలను, వీధి రౌడీలను జుగుప్సాకరంగా దాడి చేయించిన తీరు ఇప్పటికీ ఉన్నాయి వీడియోలు. అటువంటి వ్యక్తి ఈరోజు 100 కోట్ల రూపాయలు, దాదాపు 100 కోట్ల బియ్యం, అక్రమ బియ్యం ఎట్లొచ్చాయండి? ఈ చూస్తూ గమనుండాలా. ఈరోజు మా పౌర సరఫరాల శాఖ మంత్రి మనోహర్ సారు డే 1 నుంచి వీటి మీదే వెంటనే స్టార్ట్ చేశాడు. 100 కోట్ల రూపాయల బియ్యం దొరికాయి, అక్రమ బియ్యం. మీరు నిజంగా అది సక్రమం లేదండి? అన్నిటికీ ఒకే ఎక్స్ప్రెషన్ పెట్టి సీఎం గారు, అన్యాయంగా అక్రమంగా మా నాయకులను, అన్యాయం ఏం లేదు, అక్రమేం లేదు ఇది. కాబట్టి ఆయన మీద కక్ష తీర్చుకుంటున్నారా అంటే కక్ష తీర్చుకోవాల్సిన అవసరం లేదు. ఆయన అక్రమ కట్టడాన్ని కూలుస్తున్నారు, ఆయన అవినీతి బియ్యాన్ని ఇంకా చాలా ఉండది, ఇంకా చాలా మందికి చాలా ఉన్నాయి. అంటే ఇన్ ఫ్రంట్ దేర్ ఈజ్ క్రొకడైల్ ఫెస్టివల్ అని ప్రతి ఒక్కరికి ముందు ముందు ముసళ్ళ పండగ ఉంది. అంటే చట్టం అంటే ఏంటి, చట్టాన్ని ఉల్లంఘిస్తే ఏంటి, అవినీతి చేస్తే ఏంటి, అక్రమంగా మనం దోచుకుంటే ఏంటి, దాచుకుంటే ఏంటి అనేది ఏ ప్రతి ఒక్కరికి తగిన గుణపాఠం. ఎన్డీఏ గవర్నమెంట్, ఈ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ గారు ఆధ్వర్యంలో వాళ్ళందరికీ నిజంగా, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి పరిపాలన అంటే ఏంటి అని చూసి నేర్చుకునే విధంగా, అంటే ప్రపంచానికి ఆదర్శవంతంగా పరిపాలన ఉంటుంది సార్. ఓకే కృష్ణాంజనేయ గారు, కృష్ణాంజనేయ మీరు లైట్ ఆఫ్ అయింది, మీరు కంటిన్యూ చేయండి నాగేంద్ర గారు. అదే పరిపాలన అనేది మనం చెప్పినట్లు కాకుండా, అంటే నేను ఇప్పుడు సీనన్న ఆయన ఒక లెక్చరరు, ఆయన అనుభవజ్ఞుడు, సరే ఆయన తప్పదు ఆయన డిఫెండ్ చేసుకోవడం, కానీ చాలాసార్లు ఆయన కూడా వాస్తవికతను, అంటే వాస్తవికతను ఒప్పుకోవాల్సి వచ్చే పరిస్థితులు వచ్చినాయి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే ప్రతి మాట, అంటే ఇటువంటి అధికారం శాశ్వతం కాదు, ఇటువంటి వాటికి ఫుల్ స్టాప్ పెట్టాలి. సరే మీరు ఎప్పుడన్నా పెట్టారా మీ ప్రభుత్వంలో? మీరు ఎప్పుడన్నా ఇటువంటి అన్పార్లమెంటరీ ఓట్స్ వాడకూడదు అని మీ ఎమ్మెల్యేలకు చెప్పారా? అంటే ఏ రోజైనా మీరు ఒక రకమైన వికటాట హాసం చేస్తూ అసెంబ్లీలో మీరు ఎంజాయ్ చేశారు? ఇది మహిళలను మాట్లాడినా ఎమ్మెల్యేలను మాట్లాడినా ఈ భాష ఇక్కడ పనికిరాదని మీరు అనలేదు. మీరు ఆ రోజు ఎంజాయ్ చేశారు, ఓకే, బట్ ఈరోజు అనుభవిస్తున్నారు ప్రజలు. మీరు చెప్పేది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఏ నాయకుల్ని మీకు